फ्रेंड्स वेलकम टू मै चैनल सरको कांसेप्ट मुझकोचा कांसेप्ट डिस्कस मुझे ना चैनल ने लाइक चेंडी शेयर चेंडी एट द सेम टाइम सब्सक्राइब चेसुकोंडी मैं डिस्कस टॉपिक नेम एंटे सिमेंट डीलरशिप बिजनेस आइडिया देश में निर्माण रंग पुंजुकुंटुंदी ई नेपथ्यम चूसुकुंटे सिमेंट वाडकं कूडा अलाने पेरिगिंदी मुख्यंगा ग्रामीण प्रांताल्लो उन्न वाळ्ळु संप्रदाय निवासाल नुंचि आधुनिक निवासाल वैपु कदुलुतुन्नारु अट्टु मौलिक सदुपायं रंगंलो कूडा केंद्र राष्ट्र ప్రభుత్వాలనే వారు భారీ ప్రాజెక్టులు చేపడుతున్నారు. దీంతో సిమెంట్ వినియోగం విపరీతంగా పెరిగిపోతూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా పోలిస్తే సిమెంట్ వాడకంలో భారతదేశం అనేది 2వ స్థానంలో ఉంది. ఈ క్రమంలో సిమెంట్ డీలర్షిప్ బిజినెస్ ను ప్రారంభించడం ద్వారా నెలకు లక్షల్లో ఆదాయాన్ని సంపాదించవచ్చు. ఇళ్ల నిర్మాణం, ప్రభుత్వ పనులు, రోడ్లు, భవనాలు, పాత భవనాలు మరమ్మతులు చేయడం, ఇతర నిర్మాణాల పనులకు కూడా మనం తప్పనిసరిగా ఈ సిమెంట్ అనేది అవసరం. అయితే ఈ సిమెంట్ వ్యాపారాన్ని మంచి కంపెనీ వద్ద డీలర్షిప్ తీసుకుని ప్రారంభించవచ్చు. ఇల్లు, భవనాలు, వంతెనలు, రోడ్లు, బ్రిడ్జిలు, గోడలు, తాపి పని, కాంక్రీట్ స్లాబ్, పిల్లర్లు వంటి నిర్మాణాలకు సిమెంట్ అనేది చాలా యూజ్ఫుల్. ఇది రిక్వైర్డ్ అన్నమాట. సాధారణంగా కంపెనీలు తమ వ్యాపారాల అభివృద్ధిలో భాగంగా ఫ్రాంచైజీ విధానాన్ని అవలంబిస్తుంటాయి. ప్రస్తుతం సిమెంట్ కంపెనీ వారు కూడా తమ వ్యాపార వృద్ధి కోసం డీలర్షిప్ ద్వారానే తమ సేల్స్ ను విస్తరించుకుంటున్నారు. అయితే ఈ సిమెంట్ కంపెనీల నుండి నేరుగా సిమెంట్ ని దిగుమతి చేసుకుని మీ సమీపంలో గల వారికి రీటైల్ గా అమ్ముకొని సంపాదించడం ద్వారా సిమెంట్ వ్యాపారంలోకి మనం ప్రవేశించవచ్చు. సిమెంట్ కంపెనీల బ్రాండ్ ను బట్టి ఆయా కంపెనీలు కొంత పెట్టుబడిని డిపాజిట్ చేయమని అడుగుతాయి. సాధారణంగా 100,000 రూపాయల నుండి 1,00,000 రూపాయల వరకు పెట్టుబడి డిపాజిట్ కంపెనీలు నిబంధనలు బట్టి మనం జమ చేయాల్సి ఉంటుంది. సిమెంట్ బ్యాగులను జాగ్రత్తగా దాచడానికి ఒక గొడవను అవసరం ఉంటుంది. అలాగే వాటిని విక్రయించడానికి మంచి సెంటర్ లో దుకాణం, అలాగే పబ్లిసిటీ కోసం కాస్త ఖర్చు అవుతుంది. అయితే సిమెంట్ దుకాణం సాధారణంగా కొత్తగా అభివృద్ధి చెందుతున్న నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్న లొకేషన్ లో మనం గుర్తించి ఏర్పాటు చేస్తే మన వ్యాపారం అనేది బాగా డెవలప్ అవుతుంది. అంటే ఏ ఏరియాలో ఎక్కువ కన్స్ట్రక్షన్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, ఏ ఏరియాలో కన్స్ట్రక్షన్స్ ఎక్కువగా అవుతున్నాయి, అవన్నీ మనం వాటిపైన నాలెడ్జ్ పెంచుకుని ఆ లొకేషన్ సెలెక్ట్ చేసుకుని అందులో మన స్టోర్ ని పెట్టుకోవడం చాలా మంచి ఐడియా. అలా పెట్టుకుంటే మన బిజినెస్ అనేది ఇట్టే డెవలప్ అవుతుంది. అయితే మన ఈ సిమెంట్ డీలర్షిప్ వ్యాపారం స్టార్ట్ చేయాలంటే మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ గురించి ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. సిమెంట్ డీలర్షిప్ వ్యాపారాన్ని ప్రారంభించాలంటే మనకు తప్పనిసరిగా మనకు కావాల్సింది ఏంటి అంటే MSME సర్టిఫికేట్ అవసరం, అలాగే GST రిజిస్టర్ చేసుకుని ఉండాలి. దీంతో పాటు మన స్థానిక గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ వారి నుండి కూడా అనుమతి తీసుకున్నట్టుగా ఒక రిజిస్ట్రేషన్ పేపర్స్ రెడీ చేసుకోవాలి. ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ TIN డీలర్షిప్ లో ఎవరన్నా తోటి భాగస్వాములు ఉన్నట్లయితే వారి వివరాలు, ల్యాండ్ లీజ్ డాక్యుమెంట్లు, మీ బిజినెస్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్, మన బ్యాంక్ కరెంట్ అకౌంట్ స్టేట్మెంట్ అనేది ఇవన్నీ మన తప్పనిసరిగా క్యారీ చేయాల్సి ఉంటుంది. మనం ఈ సిమెంట్ డీలర్షిప్ వ్యాపారాన్ని ప్రారంభించాలంటే మనం చేయాల్సింది ఏంటి అంటే ముందు మీరు ఏ సిమెంట్ కంపెనీకి సంప్రదించాలనుకుంటున్నారో ఆ సిమెంట్ కంపెనీల యొక్క రీజనల్ మేనేజర్ గాని సేల్స్ మేనేజర్ గాని మనం కాంటాక్ట్ చేయాల్సి ఉంటుంది. వారి వివరాలు ఆయా సిమెంట్ కంపెనీలకు సంబంధించిన అధికారిక వెబ్సైట్ లోకి వెళ్లి చూసి మనం వాళ్ళకి కాంటాక్ట్ అస్ పేజ్ ద్వారా మనం వాళ్ళ సైట్ ను సందర్శించి మనం ఆ డీటెయిల్స్ అన్ని తెలుసుకోవచ్చు. మీరు ఎంచుకున్న ఏరియాలో 3 కిలోమీటర్ల పరిధిలో ఆయా సిమెంట్ కంపెనీలకు సంబంధించి మరెవరైనా డీలర్ గా ఉన్నారు అనుకోండి, మిమ్మల్ని పరిగణలోకి తీసుకోరు. అంటే 3 కిలోమీటర్ల పరిమాణంలో ఎవరైనా అదే కంపెనీకి సంబంధించిన డీలర్లు ఉంటే మనం అక్కడ షాప్ పెట్టడానికి అర్హత అనేది కోల్పోతాం. సో అది ముందు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ డీలర్ ఎవరైనా ఉన్నారా లేదా అన్నది మనం పరిగణలోకి తీసుకోవాలి. ఎవరైనా ఉన్నట్లుంటే మీకు డీలర్షిప్ అనేది దక్కదు. కాబట్టి మీరు ముందుగానే ఈ అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. మనకి మరి బిజినెస్ స్టార్ట్ చేస్తే మనకు వచ్చే ఆదాయం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. పెద్ద సిమెంట్ కంపెనీ దాదాపు 3 నుండి 8% లాభాలను అయితే మనకి ఇస్తుంది. అయితే ఈ కమిషన్ తో పాటు మీరు ఎక్కువ అమ్మకాలు చేసినట్లయితే కంపెనీ కొన్ని ఆఫర్స్ ఇస్తుంది, అట్ ద సేమ్ టైం గిఫ్ట్లు కూడా అందిస్తుంది. దీంతో మీకు ఆదాయంతో పాటు బోనస్ కూడా లభిస్తుంది. సాధారణంగా ప్రస్తుతం మార్కెట్ లో ఒక కంపెనీ సిమెంట్ బస్తా 300 ఉన్నట్లయితే మనకి 3 నుండి 8% కమిషన్, అంటే ఒక బస్తా మీద 10 రూపాయల నుండి 24 రూపాయల వరకు కమిషన్ అయితే దక్కుతుంది. హమాలీలను కూడా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. మీరు ఎంపిక చేసుకున్న ఏరియాలో డిమాండ్ ను బట్టి సుమారు 30,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు ఆదాయం అయితే మనం పొందవచ్చు. అయితే మన ఈ సిమెంట్ డీలర్షిప్ కోసం ఎలా అప్లై చేయాలో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. మీరు సిమెంట్ డీలర్షిప్ వ్యాపారాన్ని ఏ కంపెనీ ద్వారా పొందాలని భావిస్తున్నారో ఆ
ఆయా కంపెనీ అఫీషియల్ వెబ్సైట్ ని మనం ఒకసారి చూడాల్సి ఉంటుంది. మీ డీలర్షిప్ ని అక్కడ నమోదు చేసుకోవాలన్నమాట. మీరు నమోదు చేసుకున్న తర్వాత కంపెనీ వారు ఒక ప్రతినిధిని మీ వద్దకు పంపి అన్ని పరిశీలిస్తారు. అవసరమైన డాక్యుమెంట్లు, అగ్రిమెంట్, కమిషన్ వివరాలు అన్ని చెప్పి మీ రిజిస్ట్రేషన్ ను ఫైనల్ చేస్తారన్నమాట. మీ ఏరియాలో ఎక్కువగా అమ్ముడుపోయే దాన్ని ఎంచుకోవడం ద్వారా మీ మార్కెట్ ఎక్కువ ఉండి మీకు లాభాలు అనేది అధికంగా రావడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మన ఏరియాలో ఏ బిజినెస్ చేస్తే ఎక్కువ ఆదాయం వస్తుందో ఆ బిజినెస్ ని స్టార్ట్ చేస్తే మనకి ఎక్కువ డబ్బులు వచ్చే పరిస్థితి మనం చూస్తాం ఫ్రెండ్స్. మార్కెటింగ్ ద్వారా కూడా మీ వ్యాపారాన్ని మరింత వృద్ధి చెందుతుంది. సో మీరు ఒకవేళ సిమెంట్ డీలర్షిప్ బిజినెస్ ఐడియాని స్టార్ట్ చేయాలి అని అనుకుంటే ముందు లొకేషన్ సెలెక్ట్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం మీరు పెట్టే లొకేషన్ నుండి 3 కిలోమీటర్ల వేరియేషన్ లో ఎవరైనా డీలర్ ఉంటే మట్టుగా మీరు ఈ సిమెంట్ డీలర్షిప్ నైతే క్యాన్సిల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా వేరే ప్లేస్ లో పెట్టుకోవాలి అని అనుకుంటే ఆ డిస్టెన్స్ ని క్యాలిక్యులేట్ చేసుకుని వేరే దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఆదాయం కూడా బాగానే ఉంటుంది. మీరు ఒకవేళ ఈ బిజినెస్ ని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఇది గుడ్ బిజినెస్ ఐడియా అని నేను అనుకుంటున్నాను. మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో ఫీల్ ఫ్రీగా మెసేజ్ చేయండి. మరిన్ని బిజినెస్ ఐడియాస్ తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్ ద సేమ్ టైం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.